కోరిన కోరికలు తీర్చే ఇలవేలుపుగా పూజలు అందుకుంటున్న అనపర్తి గ్రామ దేవత వీరులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రాత్రి వైభవంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా 5 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా అమ్మవారిని వెండి బంగారు ఆభరణాలతో వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. జాతరలో గరగ నృత్యాలు తీన్మా డప్పులు మేళాలు ఆకట్టుకున్నాయి. జువ్విపాడు మునిగడ్డ ఒరిస్సా వారి పోటాపోటీ కార్యక్రమం దొరికింది. వీరులమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్ లో విద్యుత్ దీపాలంకరణ ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి ఆలయ కమిటీ భక్తులను అనుమతిస్తున్నారు. Hey!
జాతర మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈరోజు రేపు కూడా భారీ స్థాయిలో అమ్మవారికి తీర్థ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి. నమ్మిన వారికి అందరూ తల్లి కాబట్టి అందరు కూడా కోరిక తీర్చే తల్లిగా పరిస్థితి కానీ తల్లి అనపర్తి గ్రామానికి కాకుండా అనపర్తి చుట్టుపక్కల అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాల పేరు నుండి వీరులమ్మ అమ్మవారి దర్శించడానికి తండ్రులు తండ్రిగా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శిస్తారు కాబట్టి అందరికి కూడా వీరులమ్మ అమ్మవారికి మహానగరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వీరులమ్మ దేవస్థానం కాబట్టి అనపర్తి తూర్పు Get the project.